హలో స్పైసీ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకారం రుచులు. ఈరోజు మన రెసిపీ క్రిస్పీగా క్రంచీగా ఉండే చామదుంపల వేపుడు. ముందుగా చామదుంపల్ని కడిగి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చామదుంపల్ని మనం ఒక్క విజిల్ వచ్చే వరకు మాత్రమే ఉడికించుకోవాలండి. రెండు లేకపోతే మూడు వచ్చేదాకా ఉంచినట్టయితే ముక్కలు బాగా మెత్తగా అయిపోయి స్టిక్కీగా అయిపోతాయి. కుక్కర్లోంచి తీసిన చామదుంపలు చల్లారినాక వాటి పైన పొట్టును తీసేసి చామదుంపలు అన్నింటినీ 1 inch సైజులో కట్ చేసి ముక్కలుగా చేసుకోండి. ఒక స్పూను జీలకర్రను తీసుకుని మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకుని పౌడర్ చేసుకోండి. ఈ జీలకర్ర పొడిలోనే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి బాగా దంచి ఈ పొడిని పక్కన పెట్టుకోండి. ఈ జీలకర్ర వెల్లుల్లి పొడి కూరకు ఎంతో రుచినిస్తాయండి, తప్పనిసరిగా కలుపుకోండి. చామదుంపల వేపుడు కరకరలాడుతూ కమ్మగా రావాలంటే 3 వంతుల శనగపిండిని 1 వంతు బియ్య పిండిని ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోండి. ఈ శనగపిండిలో రుచికి సరిపడ ఉప్పుని 1 స్పూన్ కారాన్ని వేసుకుని మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం శనగపిండిలో వేసుకోవటం మూలంగా మనకి చామదుంపలు క్రిస్పీగా క్రంచీగానే కాకుండా టేస్టీగా చాలా బాగుంటాయి. మనం తరిగి పెట్టుకున్న చామదుంపల్ని ఒక బౌల్లోకి తీసుకుని శనగపిండిని రకంగా స్ప్రింకిల్ చేసుకుంటూ టాస్ చేసుకోవాలి. 1 కోటు శనగపిండి వేయటం అయిపోయినాక మళ్ళీ 2వసారి కూడా స్ప్రింకిల్ చేసుకుని కోట్ చేసుకోవాలి ముక్కలన్నింటిని. ఇలా శనగపిండి పట్టించిన చామదుంప ముక్కల్ని వేడివేడి నూనెలో వేసుకుని 2 నిమిషాల తర్వాత మాత్రమే గరిటెతో తిప్పుకుంటూ క్రిస్పీగా క్రంచీగా వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలంటే, కరకరలాడుతూ చామదుంపలు రావాలంటే శనగపిండి బియ్యపిండి 2 సమపాళ్ళల్లో కలుపుకోండి. అప్పుడు బాగా కరకరలాడుతూ చామదుంపల వేపుడు రుచిగా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి కరకరలాడుతూ వేగినాక చామదుంపల్ని తీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకుని మిగతా చామదుంపల్ని కూడా వేయించుకోండి. వేయించిన చామదుంప ముక్కలన్నింటినీ 1 బౌల్లోకి పెట్టుకుని వేడిగా ఉండగానే మన దగ్గర మిగిలిన శనగపిండి బియ్యపిండి మిశ్రమాన్ని వేసుకుని పొడిపిండి లేకుండా స్పూన్తో కానీ గరిటెతో కానీ మొత్తం కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా కరకరలాడుతూ క్రిస్పీగా క్రంచీగా ఉండే చామదుంపల వేపుడు మనకి రెడీ అయిపోయింది. ఈ చామదుంపల వేపుడు ఒట్టన్నంలోకే కాకుండా పచ్చడన్నంలోకి, చారులోకి, సాంబార్లోకి, పెరుగన్నంలోకి, దేంట్లోకి నంచుకుని తిన్నా అద్భుతంగా ఉంటాయండి. తప్పనిసరిగా ట్రై చేసి మీ అభిప్రాయాలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.